పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులకు మద్దతుగా రామానాయుడు చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన్ను అరెస్టు చేయనీయకుండా టీడీపీ నాయకులు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకున్న వారిపై లాఠీచార్జ్ చేసి రామానాయుడిని స్టేషన్కు తరలించారు. మా కాన్స్టిట్యూన్సీలో మీరెవరు ఆపడానికి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం. రార్లపాడు ఎస్సీ విలేజ్, అది ఎస్సీ ఆమ్లెట్. దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరెవరు ఆపడానికి పేటలకు ఇది నా కాన్స్టిట్యూన్సీ కదండి. ఆ నియోజకవర్గంలో నేను తిరగడానికి నేను మాట్లాడతా, ఎస్పీ గారితో మాట్లాడతా, నేను ఎస్పీ గారితో మాట్లాడతా. ఇది నా కాన్స్టిట్యూన్సీ, మీరు అలా బలవంతం చేయకండి. బలవంతం చేయకండి, ఎక్కడ తీసుకెళ్లిపోతారా, ఏం చేస్తారో ఏం చేస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులకు మద్దతుగా రామానాయుడు చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన్ను అరెస్టు చేయనీయకుండా టీడీపీ నాయకులు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకున్న వారిపై లాఠీచార్జ్ చేసి రామానాయుడిని స్టేషన్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. రంగబాబు, గోదావరి జిల్లా యలమంచిల మండలం చించినాడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ప్రస్తుతం ఈ గ్రామం అంతా పోలీసుల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ గత సుమారు నెల రోజుల నుంచి దళిత వాడలో, దళితుల పొలాల్లో మట్టిని తరలిస్తున్నారనేటువంటి విషయంలో వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. తరచూ వివాదాలు జరుగుతున్నాయి, పలు ఆందోళనలు చేపట్టారు. అలాగే వామపక్షాలు కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచి అక్కడ కొన్ని రోజులుగా జరుగుతున్నాయి పోరాటాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు నిరసన వ్యక్తం చేసేటప్పుడు అక్కడ లంక మట్టిని తరలించకుండా ఆపుతున్నారు. ఆ నేపథ్యంలో ఇటీవల రాత్రి వేళ కూడా తవ్వుతున్నారు, తరలించుకుపోతున్నారు మట్టి అనే ఆరోపణలతో ఆ గ్రామస్తులు నైట్ కాపలా కూర్చుంటున్నారు. వాళ్ళకి మద్దతుగా రాత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఆ పెరుగు లంకలో ఆయన అక్కడే ఉండి ఆ నైట్ అక్కడే పడుకుని వాళ్ళకి మద్దతుగా నించోడం ఉండడం జరిగింది. దాంతో ఈ మట్టి అక్రమ మట్టి తరలింపు ఆగిపోయింది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని ఉదయం భారీ పోలీస్ బందోబస్తుని ఆ గ్రామాన్ని తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసి ఆ ఎమ్మెల్యేని కదలకుండా నిర్బంధించి ఆయన కారులో నుంచి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం ఆయన్ని ఉంగుటూరు నియోజకవర్గం గణపూరం పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ మట్టి తరలింపు విషయంలో వీళ్ళు ప్రభుత్వం అలాగే ఇక్కడ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా తరలిస్తున్నారు, ఎటువంటి అనుమతులు లేవని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం కోసమే, అలాగే ప్రభుత్వ స్థలాలు పూడ్చడం కోసమే తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరు లేకుండా కేవలం పోలీసుల పర్యవేక్షణలో, పోలీసుల రక్షణలో, బందోబస్తులో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మట్టిని. ఇది అక్రమం, రెవెన్యూ అధికారులు ఉండి ఎక్కడ సక్రమమైన మట్టి ఉందో దాన్ని తీసుకెళ్ళండి, పేదల కడుపు కొట్టద్దు, ముఖ్యంగా దళితులు సాగు చేసుకుంటున్న 60-70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి పొలాలని పాడు చేయొద్దు అని చెప్పి ఇక్కడ నాయకులు అయితే కోరుతున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ రంగబాబు. థ్యాంక్ యూ. మా కాన్స్టిట్యూన్సీలో మీరెవరు ఆపడానికి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం. రార్లపాడు ఎస్సీ విలేజ్, అది
ఎస్సీ ఆమ్లెట్ దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరెవరు ఆపడానికి పేటలకు నా కాన్షియన్సీ కదా.